వెల్కమ్ టు యోయో టీవీ. పశ్చిమ బెంగాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదాయపు పన్ను అధికారులను ప్రయోగిస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తిన వేళ పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామం షాకింగ్గా మారింది. మొన్నటికి మొన్న మమత సహచర మంత్రి పార్థా ఛటర్జీ నివాసంపై ఈడీ అధికారులు దాడి చేశారు. 20 కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికితీశారు. ఈ కేసులో పార్థా ఛటర్జీ సమీప బంధువు అర్పిత ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో మంత్రి సీబీఐ టార్గెట్లోకి వచ్చారు. న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘటక్ నివాసంపై సీబీఐ మెరుపుదాడులు చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి మొలాయ్ ఘటక్ అసన్సుల్లో ఉంటున్నారు. కోల్కతా నుంచి 6 బృందాలతో కూడిన సీబీఐ అధికారులు ఈ తెల్లవారుజామునే అసన్సుల్లో చేరుకున్నారు. ఆయన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి చుట్టూ కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. బయట వ్యక్తులనెవ్వరిని లోనికి రానివ్వలేదు. మొలాయ్ కుటుంబ సభ్యులు సిబ్బందిని బయటికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. ఆయన కార్యాలయాలపైన ఏకకాలంలో ఈ దాడులు సాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి మొలాయ్ ఘటక్ పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో పార్టీలో మొలాయ్ ఘటక్ కీలక నాయకుడు. మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా ఆయనకు పేరుంది. 2020లో ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు మొలాయ్ ఘటక్పై ఫిర్యాదులందాయి. అనంతరం సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లను జారీ చేసినప్పటికీ ఆయన వెళ్లలేదు. తాజాగా ఆయనపై దాడుల వరకు పరిస్థితి వచ్చింది. ఇక ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు టీఎంసీ యువజన విభాగం నాయకుడు వినయ్ మిశ్రా అరెస్ట్ అయ్యారు. తాజా పరిణామాలు మమతకు ఎదురుదెబ్బాయని పశ్చిమ బెంగాల్ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.